హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఎర్రగడ్డ ముక్కలను సన్నగా తరిగి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా సగం టమాటాను సన్నగా తరిగి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరిగేసి వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత ఉప్పును అర టీ స్పూన్ దాకా, కారంను అర టీ స్పూన్ దాకా, ధనియాల పొడిని వేసి అందులోనే మనము ముందుగా గుడ్లని పగలగొట్టుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఆమ్లెట్లను అయితే చేస్తున్నాను కాబట్టి మొత్తము 5 గుడ్లను అయితే తీసుకున్నాను. అంటే 4 బ్రెడ్లని బ్రెడ్ ఆమ్లెట్లుగా చేస్తున్నాను. మొత్తము ఎగ్స్ అన్ని పగలగొట్టుకున్న తర్వాత విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అనేది అంత మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. కలర్ కోసము పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ ముక్కలకి బటర్ కానీ నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. బ్రెడ్ అనేది రెండు వైపులా మాడకుండా చూసుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనము ఆమ్లెట్ అయితే ఏ విధంగా వేసుకుంటామో అలా ఈ మిశ్రమాన్ని వేసుకొని అందులో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కనైతే ముందు ఒకసారి అద్ది రెండో వైపుకి తిప్పి అందులో మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అంచుల వెంబడి ఆయిల్ అయితే వేయాలి. ఆమ్లెట్కి ఎప్పుడైనా అంచుల వెంబడి కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్లో కాల్చుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసి ఒకసారి పెనం పైన కాల్చుకొని తీసేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే హెల్త్కి మంచిది, అదేవిధంగా టేస్ట్కి బెస్ట్ స్నాక్గా ఉంటుంది. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మనము వేడివేడిగా కట్ చేసుకొని సాస్తో కానీ లేదా పొట్టిదైనా కానీ తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.